అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నీళ్ల కోసం బోరుబావి వేస్తే ఆ బోరుబావి నుంచి నీళ్లకు బదులు గ్యాస్ పడితే ఎలా ఉంటుంది? ఆ గ్యాస్ కు మంటలు అంటుకుని భగభగా మండుతూ గ్యాస్ నీళ్లు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే ఎలా ఉంటుంది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదే చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు దగ్గర శివకోటి మట్టపర్రు రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న చెరువు దగ్గర నీటి కోసం బోరుబావిని తవ్వించాడు యజమాని. బోర్ నుంచి గ్యాస్ లీక్ అవటం, ఒక్కసారిగా మంటలు అంటుకోవటం, ఆ బోర్లో నుంచి నీళ్లు గ్యాస్ మంట పైకి ఎగజమ్ముతూ ఉండటం, ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని చూసిన తర్వాత ఒకవేళ అక్కడ నుంచి గ్యాస్ పైప్ లైన్ ఏదైనా వెళ్ళిందని కూడా డౌట్ పడ్డారు. ఒకసారి ఆ తర్వాత అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకుని రాగలిగారు. కానీ బోరు వేస్తే అక్కడ ఈ విధంగా మంటలు చెలరేగడం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే గతంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యి నగరంలో చాలామంది చనిపోయారు. నిద్రలో ఉన్న వాళ్ళు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, సజీవంగా తగలబడిపోయిన గ్యాస్ లీకేజ్ ఘటన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అంతేకాదు గతంలో పాసలపూర్లో ఒక పెద్ద బ్లో అవుట్ వచ్చి సుమారు 2 నెలల పాటు నిరంతరాయంగా భూమిలోంచి గ్యాస్ పైకి వెదజల్లుతూ వచ్చిన మంటలు కోనసీమ వాసల్లో గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మరోసారి చెరువు దగ్గర ఒక యజమాని, చెరువు యజమాని బోరుబావి వేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటం, ఒక్కసారిగా గ్యాస్ పైకి తండుకుని రావటం, ఆ గ్యాస్ మంట నీళ్లు గ్యాస్ మంట ఒక్కసారిగా పైకి తండుకుని రావడం విజువల్స్ లో చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవేళ పాసలపూడి బ్లో అవుట్ ని చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది మినీ బ్లో అవుట్ కింద గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ తర్వాత కడల్లో కూడా మనం చూసాం, అక్కడ కూడా రిగ్ లో నుంచి క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది. ఒక బ్లో అవుట్ నుంచి మంటలు చెలరేగకపోయినా క్రూడ్ ఆయిల్ పెద్ద ఎత్తున బయటికి కొన్ని రోజుల పాటు, అంటే సుమారు 2 నెలల పాటు విరజిమిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బోరుబావి తవ్విస్తున్న క్రమంలో, బోరుబావి అంటే పెద్ద ఎక్కువ లోతు కూడా వేసే అవకాశం ఉండదు అక్కడ చెరువుల దగ్గర పైగా, ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ మంటలకు కారణం ఏంటి, మంటలను ఎలా అదుపులోకి తీసుకొచ్చారు, ఈ వివరాలన్నీ కూడా మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ముప్పు నుంచి ప్రాంత రైతాంగం కానీ ప్రజలు కానీ వీళ్ళు బయటపడ్డారు. ఇప్పుడో గత 5 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ వాళ్ళు వేసుకున్నటువంటి ఆ పైప్ లైన్ కొన్ని వాడుతున్నారో, ఆ పైప్ లైన్ ఉందో లేదా ఆ రోజుల్లో సర్వే కోసం మీరు వేసుకున్నారేమో అనేది ఓఎన్జీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఒక రకమైన అవేర్నెస్ తీసుకురాలేదు ప్రజల్లో. సహజంగా రైతు ఏం చేస్తానంటే ఓఎన్జీసీ లైన్ ఇలా వెళ్ళింది కదా అని అనుకుని దాని ప్రక్కనే ఒక సాల్ట్ వాటర్ కోసం పైప్ వేసుకుంటున్నాడు. మరి ఎలాగే ఈ 2 కోయిన్సైడ్ అయ్యాయో, వెంటనే ఫైర్ రావడం, గ్యాస్ రావడం, ఇదంతా కూడా భయభ్రాంతులుగా పొద్దుటి నుంచి ఇదంతా భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఓఎన్జీసీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు అన్నప్పుడు దానికి ఒక సింబాలిక్గా ఒక సింబల్స్ పెట్టాలి, ఇంకో ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్తూ ఉంది. ఎంత పొలాలే, అన్నీ చెరువులే, కానీ చెరువులు అయినప్పటికీ ఈ చెరువుల మీద నుంచి కరెంట్ లైన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏదో రకంగా ఇక్కడ ప్రజలు పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఇంకా ఈ గ్యాస్ ఈ బర్న్ అయిన మూలంగా పర్వాలేదు, కానీ బర్న్ అవ్వకపోయినట్లయితే ఆ గ్యాస్ పైకి వచ్చి అది బర్న్ అయిపోయింది, మంట రూపంలో కనపడుతుంది ప్రజలకి. అలాగా కనపడకపోయినట్లయితే ఆ గ్యాస్ కనుక ఈ గాల్లో కలిసిపోయినట్టయితే ఈ ప్రాంతంలో ప్రజలు అలా నడుస్తున్నప్పుడు, రైతులు నడుస్తున్నప్పుడు ఆ గాలికి ఆటోమేటిక్గా వీటి దగ్గర ఏదైనా చుట్టు కాల్చుకుందారనుకున్నా, సిగరెట్ కాల్చుకుందారనుకున్నా, ఆ ప్రయత్నం కనుక చేసి ఉంటే ఆటోమేటిక్గా ఈ వాయువు గాలిలో ఉన్నటువంటి ఈ వాయువు వలన ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రమాదం వచ్చి ఉండేది. అంటే అది నగరం ఘటన అదే విధంగా జరిగింది. నగరంలో తెల్లవారులు లీక్ అయిపోయింది, లీక్ అయినట్టు ఎవరికి తెలియదు, గాలిలో కలిసిపోయింది. ఆ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు ఏదో ఒక సిగరెట్ కాల్చుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కార్లు, మనుషులు మొత్తం అంతా కూడా అది భయంకరమైనటువంటి ఒక అగ్నిపర్వతం లాగా తయారైపోయింది ఆ నగరంలో. నా రోజు అది ఇప్పటికీ మర్చిపోలేకపోతాము. ఇది పొలాల మధ్యన ఉన్నప్పటికీ ఈ వాయువు ఎప్పుడైతే అది బరస్ట్ అయిందో, అక్కడ భూమిలో నుంచి వెళ్ళినటువంటి ఆ పైప్ లైన్ ఎప్పుడైతే బరస్ట్ అయిందో, ఆ బరస్ట్ అయినటువంటి ఆ వాయువులాగా రాలేదు, అది మంట రూపంలో వచ్చింది. ఆ మంట రూపంలో రావడమే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకి కాస్త ప్రమాదం నుంచి తప్పి లైను
ఒక ఇంచుమించు ఒక 20 సంవత్సరాల ముందు వేశారు అది. అప్పటికి ఇవన్నీ ఉడిపిసేలు. ఉడిపిసేలు అయితే అదే సేలో నాకు 2-3 సార్లు డెడ్ అయింది. డెడ్ అయితే నేను వెళ్ళి ఈ గెయిల్ కాడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు నష్టపరిహారం ఇచ్చి అక్కడ బెజ్జును తవ్వి దాన్ని పూడ్చి చేసుకోరు. అలాగైనా సంవత్సరానికి ఒకసారి అడిపోయింది. అలాగే నాకు 3 పంటలు పట్టి నాకు డబ్బులు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అయితే అప్పుడైతే ఉడిపిసాను. ఇప్పుడైతే చెరువులు తవ్వేశారు అది. ఆ చెరువులు తవ్వేస్తాం వల్ల ఇప్పుడు ఏమన్నా నేను కూడా పొద్దున్న అదే మాట్లాడగాను. ఏమన్నా పైపు ఉంది కదండి అంటే పైపుని మేము డమ్మి చేసేసాం. దానివల్ల ఏమీ లేదు. ఇప్పుడు కూడా మేము ఓపెన్ చేసాము. దానివల్ల గ్యాస్ వెళ్తలేదని ఆశ చెప్తున్నారు. వస్తాను పైపు ఉంది. ఇది భోంజేసి గెయిల్ ఉంది కదండి ఇక్కడ వంట గెయిల్. దానికి గ్యాస్ నడిపోరండి దాని మీద. ఇలా మేము రైతులను కంప్లైంట్ చేస్తాం వల్ల నాకైతే తగిలింది ఇక్కడ. మా సేలోనే తగిలింది. 4-3 సార్లు తగిలింది. 4-3 సార్లు కూడా నాకు నష్టపరిహారం ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి స్పందించి కోరు చేసి కోరు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అవ్వడం, తరచూ అక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించడం, వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఓఎన్జీసీ సిబ్బంది కూడా చేరుకుని మంటలు అదుపు చేయడం సర్వసాధారణంగా నెలకు 1-2 చోట్ల అయితే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి విచిత్రంగా అయితే ఒక బోరుబావి నుండి గ్యాస్ లీక్ అయ్యి మంటలను రావడం అనేది కూడా అక్కడంతా కూడా స్థానికులందరూ కూడా విచిత్రానికి గురి చేసింది. ఎందుకంటే ఈ యొక్క రాజోలు మండలం శివకోడు మట్టమర్రు గ్రామంలో ఉన్నటువంటి ఒక చేపల చెరువు పక్కనే ఆ నీటి ఒక పంట పొలాలకు సంబంధించినటువంటి నీటి బోరు ఆ బోరు నుంచి ఈరోజు సరిగ్గా ఒక రైతు సంబంధించినటువంటి గోపరాజు అనే రైతు అయితే మంట ఆ యొక్క చేలుకు నీళ్లు పెట్టుకునేందుకు ఈరోజు ఉదయం 6 గంటలకు అయితే బోర్ ఆన్ చేయడం జరిగింది. ఈ బోర్ ఆన్ చేసిన 10 నిమిషాల వరకు అయితే మా నీరు రావడం జరిగింది. నీరు వచ్చిన క్షమంలో ఒక్కసారిగా పొగ స్మోక్ రావడం, స్మోక్ వచ్చిన వెంటనే ఒక గ్యాస్ పైకి ఎదజిమ్మడంతో పాటు దానితో పాటు మంటలు కూడా ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ మంటల పక్కన ఉన్నటువంటి బోరు ఉన్నటువంటి స్విచ్కి సంబంధించినటువంటి కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే మంటలు ఒక్కసారిగా రావడం జరిగింది. ఆ మంటలు ఈ గ్యాస్ తోడవడంతో ఫైర్ అనేది భూమిలోంచి గ్యాస్ వస్తూ ఫైర్ అనేది అక్కడ విదజిమ్ముతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే రైతు వెంటనే స్థానికులకు అలాగే అగ్నిమాపక సిబ్బందికి ఓఎన్జీసీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ యొక్క ఓఎన్జీసీ అధికారులు కూడా అక్కడ చేరుకుని అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడ ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి లోపలికి ఎటువంటి వెహికల్ వచ్చే అవకాశం లేకపోవడంతో మన ఓఎన్జీసీ అధికారులు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వెహికల్ అక్కడికి వెళ్లేందుకు వీలుగా లేని పక్షంలో ఇప్పుడు ప్రత్యేకంగా దానికి మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా టీం వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సాపురం నుంచి కూడా ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా ఒక టీం వస్తుంది. ఆ టీంను వచ్చి ఆ మంటలను అదుపు చేసేందుకు వాళ్ళు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మంటలను అదుపు చేస్తారని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఓఎన్జీసీ పైప్ లైన్ అయితే అక్కడెక్కడ సమీపంలో ఎక్కడా లేదు. గతంలో సిస్మిక్ సిస్టమ్ ద్వారా గతంలో అయితే ఇక్కడ పైప్ లైన్ అయితే ఓఎన్జీసీ అధికారులు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వేయడం జరిగింది. ఆ సిస్మిక్ సిస్టమ్ ద్వారా వేసినటువంటి గతంలో ఆ కొట్టిన బోర్ల నుండి ఈ యొక్క విధంగా గ్యాస్ లీక్ అవుతుందా అనేది కూడా వాళ్ళందరూ కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడైతే ఆ ఓఎన్జీసీ అధికారులు గతంలో ఈ బోరు ఇప్పుడు ఉన్నటువంటి బోర్ అయితే 20 సంవత్సరాల క్రితమే ఆ పాత బోరు కొట్టినటువంటి పాత బోరు ఆ బోరు నుంచి అయితే గత రైతులు పొలాల కోసంగా వచ్చి అక్కడ పంట అక్కడ ఉన్నటువంటి ఆ చేపల చెరువు నీటి కోసం అయితే ఇది ఒక తరచూ వాడుతూ ఉంటుంటారు. కానీ ఈ క్రమంలో ఆ పంట పొలాలకు నీరు ఉపయోగించేటటువంటి బోరు నుంచి గ్యాస్ లీక్ అయ్యి మంటలు రావడం అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అయితే ఆ అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ అదుపు చేసే ప్రయత్నం చేస్తారో అక్కడ చుట్టుపక్కల ఇల్లు కానీ ఇటువంటి గృహాలు నివాస యోగ్యంగా లేకపోవడంతో ఎటువంటి ప్రాణహాని అయితే ఎటువంటి ప్రమాదం లేదని ఇప్పటికే అధికారులుగా వచ్చి అందరూ కూడా అక్కడ చేరుకుని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పంట పొలాల్లోని ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే ఇంకా మంటలు ఇంకా గ్యాస్ భూమి నుంచి గ్యాస్ రావడం మంటలు రావడం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నర్సాపురం నుంచి ప్రత్యేకంగా టీం వచ్చి దీన్ని అదుపు చేస్తేనే కానీ కుదరదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా తరచూ ఏం చేసి గ్యాస్ లైన్ పైప్ లైన్ నుంచి అయితే మంటలు రావడం గ్యాస్ రావడంతో తరచూ జరిగే ప్రక్రియ. కానీ ఈసారి బోరుబావి నుంచి ఈ విధంగా గ్యాస్ రావడం కూడా అందరం కూడా ఆ యొక్క ప్రాంతంలో ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అని మనం ప్రధానంగా చెప్పవచ్చు.